ఈ వీడియోలో వంటలక్క సీరియల్ ఎందుకు సక్సెస్ అయిందో చెప్పబోతున్నాను. అలాగే చాట్ జీపీటీని హ్యాకర్స్ ఎలా మిస్యూజ్ చేస్తున్నారో చెప్పబోతున్నాను. మీలో చాలామంది ఈ వీడియో చూసే ఉంటారు, బట్ ఈ వీడియోలో ఒక అబద్ధం ఉంది. ఇంకా ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఈ వీడియోలో ఉన్నాయి. ఈ వీడియో చేసరికి మీరు ఒక్కటే అంటారు, సరే. ఇప్పుడు మీరు ఒక వీడియో క్లిప్ చూస్తున్నారు కదా, ఈ ఫ్యాక్ట్ అయ్యేసరికి ఈ వీడియో క్లిప్ మీద ఉన్న మీ ఒపీనియన్ మళ్ళీ ఒకసారి లాస్ట్ లో ప్లే చేస్తా, అప్పుడు మీ ఒపీనియన్ అనేది మారిపోద్ది. ఈ వీడియో క్లిప్ లో ఏంటి, నార్మల్ గా ఎవరో ఒక ముసలాయిన్ చుట్టూ ఉన్న మనుషులు లేచి ఆయనకి క్లాప్స్ కొడుతున్నారు, అదే కదా మీరు చూసే వీడియో క్లిప్. ఇప్పుడు అందులో కూర్చుని ఉన్న అతనిని సర్ నికోలస్ వింటన్. ఇతను లండన్ లో ఒక స్కూల్లో టీచర్ గా పనిచేస్తా ఉండేవాడు. December 1938 అతని ఫ్రెండ్ మార్టిన్ బ్లేక్ అతన్ని పిలిచాడు. ఎక్కడికి, చెకోస్లోవేకియాకి, ప్రెసెంట్ అది చెక్ రిపబ్లిక్, అక్కడికి రమ్మని పిలిస్తే అక్కడికి వెళ్ళాడు. అక్కడికి జరిగేదంతా చూసి చాలా బాధపడ్డాడు, అంటే ఏంటి ఇంత దారుణంగా ట్రీట్ చేస్తున్నారు అనుకున్నాడు. అండ్ మీకు తెలుసుగా అప్పుడు ఆ ప్లేస్ ని ఎవరు రూల్ చేస్తున్నారో, మీసాల బాబాయ్. అంటే పేరు చెప్పకూడదు కాబట్టి ఇక్కడ ఫోటోలో మీరు చూస్తూ ఉంటారు, ఆ మీసాల బాబాయ్ ఆ ప్లేస్ ని రూల్ చేస్తున్నాడు. మీసాల బాబాయ్ వాళ్ళేమో నాజీ ఫోర్సెస్, వీళ్ళు ఎవరిని చంపుతున్నారు అంటే జ్యూస్ ని చంపుతున్నారు, అంటే దొరికితే చంపేయడం లేకపోతే జైల్లో వేయడం చేస్తున్నారు. ఆ టైంలో బ్రిటిష్ కమిటీ ఫర్ రిఫ్యూజీస్ అనేది ఒకటి ఫామ్ అయ్యి అక్కడున్న జ్యూస్ లో పెద్దోళ్ళని మాత్రమే కుదిరినంత మందిని రెస్క్యూ చేయడానికి ట్రై చేస్తుంటే చిన్నపిల్లల గురించి ఎవరు పట్టించుకోవట్లా. సో తల్లిదండ్రులు లేని పిల్లల్ని అసలే పట్టించుకోవట్లా. సో మన వాడు ఏం చేశారంటే ఇలా లాభం లేదనుకుని ఒక చైల్డ్ రెస్క్యూ ఆపరేషన్ మొదలెట్టాడు. అలా చాలా మంది పిల్లల్ని రెస్క్యూ చేసి బ్రిటన్ కి ట్రాన్స్పోర్ట్ చేశాడు. అండ్ రెస్క్యూ ఆపరేషన్ లో కూడా బ్రిటన్ దాకా పంపడానికి చాలా మందికి లంచాలు ఇచ్చేవాడు, కొంతమందిని సీక్రెట్ గా పంపేవాడు, ఇంకొంతమందితో గొడవ పడైనా సరే వాళ్ళని బ్రిటన్ కి పంపించాడు. దీనికోసం అతని మదర్ తో పాటు వాలంటీర్స్ హెల్ప్ తీసుకున్నాడు, డొనేషన్స్ తీసుకున్నాడు, మార్నింగ్ స్కూల్లో పనిచేసి ఆఫ్టర్నూన్ నుండి ఈవినింగ్ వరకు ఆ పిల్లల్ని దత్త తీసుకునే వాళ్ళని వెతికాడు. అలా 9 నెలల్లో అఫీషియల్ కౌంట్ ప్రకారం దాదాపు 669 మంది పిల్లల్ని కాపాడాడు. ఇంత చేసిన అతను పబ్లిసిటీ ఏమీ చేసుకోలేదు, కానీ తను కాపాడిన పిల్లలు ఉంటారు కదా వాళ్ళ పేర్లు డీటెయిల్స్ అని ఒక డైరీలో రాసుకున్నాడు. అలాగా 1980 వచ్చింది, ఆ డైరీ వాళ్ళ మిస్సెస్ కి దొరికింది. ఏంటి పిల్లల పేర్లు ఎవరా అని చెప్పి డౌట్ వచ్చి వాళ్ళ మిస్సెస్ ఆ డైరీని ఏం చేసిందంటే ఒక జర్నలిస్ట్ కి ఇచ్చింది. అప్పుడే ఇతను చేసిన మంచి పని అందరికి తెలిసింది. ఇందాక మీరు చూస్తున్న వీడియో క్లిప్ బీబీసీ వాళ్ళ షోది. ఆయన్ని దట్స్ లైఫ్ షోకి పిలిచి అతను సేవ్ చేసిన పిల్లల్ని కొంతమందిని వెతికి ఇతను సేవ్ చేసిన పిల్లలతోనే ఇతనికి సర్ప్రైజ్ ప్లాన్ చేశారు. అంతమంది నవ్వులకి కారణమైన సర్ నికోలస్ వింటన్ గారు 2015 106 సంవత్సరాల వయసులో చనిపోయారు. ఐ థింక్ ఇప్పుడు కూడా మీరు ఫస్ట్ లో నేను ప్లే చేసిన వీడియో క్లిప్ చూస్తూ ఉంటారు. అతను కాపాడిన పిల్లలతో ఆయనకే తెలియదు, అంటే ఆ వాళ్ళు కాపాడిన పిల్లలు అతను చుట్టూ ఉన్న వాళ్ళు అని. సో ఆయన నిజంగానే పెద్ద సర్ప్రైజ్ అయి ఉంటారు కదా. ఆ పిల్లలు ఇప్పుడు కూడా వాళ్ళని వింటన్స్ చిల్డ్రన్ అని చెప్పుకుంటారు. అండ్ దీని మీద చాలా మూవీస్ కూడా వచ్చాయంట. లాస్ట్ ఇయర్ జూన్ లో ఢిల్లీ యూనివర్సిటీ వాళ్ళు ఒక డైనోసార్ ఫాజిల్డ్ ఎగ్ ని కనుక్కున్నారు. మామూలుగా ఫాజిల్డ్ ఎగ్స్ కనుక్కోవడమే పెద్ద డిస్కవరీ, బట్ ఆ ఎగ్ కి ఇంకో స్పెషాలిటీ ఉంది. అదేంటో చెప్పనా, ఆ ఎగ్ లో ఇంకో ఎగ్ ఉందంట. ఇప్పటి వరకు ఇలాంటి డిస్కవరీ అనేది మామూలుగా పక్షుల్లో చూసారంట, కానీ రెప్టైల్స్ లో ఇప్పటి వరకు చూడలేదంట. అండ్ ఇప్పుడు ఫస్ట్ టైం రెప్టైల్స్ లో గుడ్డులో గుడ్డు ఉండడం చూసారు. సో ఈ డిస్కవరీ వల్ల రెప్టైలియన్ అండ్ ఏవియన్ ఎవల్యూషన్ లో కొత్త లింక్స్ ఓపెన్ అయ్యాయి. ఏవియన్ ఎవల్యూషన్ అంటే థెరోపోడ్ డైనోసార్స్ ఎవాల్వింగ్ ప్రాసెస్ లో బోర్డ్స్ లా మారాయి అని, అండ్ రెప్టైలియన్ ఎవల్యూషన్ అంటే ఈ రెప్టైల్స్ అన్ని డైనోసార్స్ నుంచే కాకుండా ఇంకా పెట్రోసరస్, ప్లియోసరస్, మోసోసరస్, ఇచియోసరస్ నుండి ఎవాల్వ్ అయ్యాయి అని. అయితే ఎగ్స్ వచ్చేసి టైటానోసరస్ ది. అయితే ఈ డిస్కవరీ వల్ల ఇప్పటిదాకా ఎవల్యూషన్ ప్రాసెస్ లో మనం అనుకుంటున్నట్టు డైనోసార్స్ రీప్రొడక్షన్ తాబేలు అండ్ మిగతా రెప్టైల్స్ లాగా ఉంటుంది అనుకున్నాం, కానీ ఇప్పుడు అది రాంగ్ అని ప్రూవ్ అయింది. నేను లాస్ట్ వీడియోలో ఫ్యూచర్లో ఫుట్బాల్ గ్రౌండ్స్ ఎలా ఉంటాయి అని ఒక ఏఐ ఎలా డిజైన్ చేసిందో అని మనం కొన్ని ఇమేజెస్ చూపించాం కదా. అయితే ఇప్పుడు ఇంకో ఏఐ ఆర్ట్ ని చూపిస్తున్నాను, కాకపోతే దీన్ని ఒక మనిషి గీశాడు. అయితే ఈ రోజు నేను మీకు ఏం చూపిస్తున్నాను అంటే ఏఐ ఆర్ట్. దీన్ని గీసింది మన ఇండియన్ ఏఐ ఆర్టిస్ట్. ఇతను ఏఐ ఆర్ట్ ఎలా రిప్లికేట్ చేస్తుందంటే, అంటే మీకు తెలుసుగా ఢిల్లీలో పొల్యూషన్ చాలా ఎక్కువగా ఉందని. సో ఢిల్లీకి పొల్యూషన్ కి జరిగే వార్ లో ఢిల్లీ వచ్చే, అంటే వార్ అంటే నిజమైన యుద్ధం కాదు, కొన్ని సంవత్సరాల తర్వాత ఢిల్లీ ఎలా ఉండబోతుంది అని ఏ ఆర్ట్ గీశాడు. అండ్ ఆ ఇమేజెస్ నేను చూసినప్పుడు మీతో పంచుకోకుండా ఉండలేనని మీకు తెలుసుగా. అండ్ ఇవే ఆ ఇమేజెస్. ఇందులో పొల్యూషన్ మామూలు డైలీ యాక్టివిటీస్ ని కూడా ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అనే మీనింగ్ తో వెజిటబుల్ బయ్యింగ్ దగ్గర నుండి అన్నిటినీ కవర్ చేసి ఇమేజెస్ వదిలాడు. అండ్ మేబీ ఇది నిజం కావచ్చు కూడా, ఎందుకంటే ప్రెసెంట్ రీసెంట్ గా సిస్టమ్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్కాస్టింగ్ అండ్ రీసెర్చ్ SAFAR వాళ్ళు రిలీజ్ చేసిన ప్రెడిక్షన్ ప్రకారం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ లో ఢిల్లీ ఇప్పుడు 400 పాయింట్స్ AQI ఇండెక్స్ తో సివియర్ కండిషన్ లో ఉంది అంట. 400 పాయింట్స్ అని చెప్పేశాను, సరే ఎంత ఉంటే మంచిది అనుకోవచ్చు, అంటే 0 to 50 ఉంది అనుకోండి బాగుంది అన్నట్టు, గుడ్.
51-100 ఉందనుకోండి, సాటిస్ఫాక్టరీ, ఓకే పర్లేదు. 101-200 ఉంటే మోడరేట్ సోసోగా. 201-300 ఉంటే పూర్. 301-400 ఉంటే వెరీ పూర్. అదే 401 ఉందనుకోండి, 401 దాటితే సివియర్ అని అర్థం. ఇప్పుడు ఢిల్లీ సివియర్ ప్లేస్ లో ఉంది. సో మేబీ ఇదే ఫ్యూచర్ అయి ఉండొచ్చు కూడా. నెక్స్ట్ ఫ్యాక్ట్ వెళ్ళే ముందు మీరు ఈ వీడియోని ఫుల్ స్క్రీన్ లో చూస్తే, మీ మొబైల్ ఫోన్ కొంచెం టిల్ట్ చేసి కింద ఉన్న లైక్ బటన్ కలర్ మార్చి నాకు ఫుల్ ఎనర్జీ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న విఆర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి లవ్ యూ సో మచ్. అండ్ కొత్తగా చూసే వాళ్ళు కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి దాని పక్కనే ఉన్న గంట సింబల్ కొట్టి ఆల్లో పెట్టుకోండి. ఆల్లో పెట్టుకుంటేనే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి, నాకు కూడా ఒక వ్యూ వస్తాయి. మీరు నానక్ ప్రేమతో సినిమా చూస్తుంటే బటర్ఫ్లై వింగ్స్ అలా కదిలించడం వల్ల ఎక్కడో సునామీ సంథింగ్ లైక్ దట్ అలాంటి ఒక సీన్ ఉంటుంది. బట్ ఇప్పుడు కొంచెం తేనెటీగల గురించి చెప్తున్నా, బటర్ఫ్లైస్ గురించి కాదు. ఒకవేళ తేనెటీగలు చుట్టూ ఉన్నాయనుకోండి, వాటికి మన వెదర్ని చుట్టూ ఉన్న వాతావరణాన్ని మార్చే శక్తి ఉందంట. యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టోల్ వాళ్ళు చేసిన స్టడీలో ఈ తేనెటీగలు ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తాయంట. ఒక తేనెటీగల గుంపు ఆల్మోస్ట్ 1000 వాల్ట్స్ పర్ మీటర్ ఆర్ థండర్ స్టోమ్ కి ఈక్వల్ గా ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయగలవు అని తెలిసింది. ఇది ఎలా అంటే, మన చుట్టూ ఉండే లివింగ్ ఆర్గానిజం మీద కూడా అట్మాస్ఫియరిక్ ఎలక్ట్రిసిటీ అనేది ఉంటదంట. మరి అంటే మగధీర రేంజ్ కాదు, ఏదో కొంచెం ఉంటుంది. కానీ తేనెటీగలు ఒక సెకండ్ కే 230 టైమ్స్ వాటి వింగ్స్ ని ఊపడం వల్ల వాటి బాడీ చుట్టూ ఎలక్ట్రికల్ గా చార్జ్ అవ్వద్దంట. పాలినేషన్ అని ఒక మెగా పువ్వులో ఉన్న విత్తనాలు ఆడ పువ్వులోకి వేసే ప్రాసెస్ జరగడానికి కూడా ఆ విత్తనాలు లాంటివి వీటి బాడీ కత్తుకోవడానికి ఈ చార్జే యూజ్ అయ్యిద్దంట. ఇక నుంచి జాగ్రత్తగా వినండి, ప్రతి పువ్వులో ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటదంట. దాని దగ్గర వెళ్ళగానే తేనెటీగకి ఎలక్ట్రికల్ ఛార్జ్ తగులుద్దంట. ఇక్కడ కొంచెం మగధీర సీన్ వేసుకోవచ్చు. వాలిన తర్వాత అప్పుడు ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంకోలాగా మారుద్దంట. అంటే ఇప్పుడు నార్మల్ గా ఒక పువ్వు మీద ఉండే ఎలక్ట్రిక్ ఫీల్డ్ వేరు, తేనెతీగ ఆ పువ్వు మీద వాలిన తర్వాత అక్కడ ఉండే ఎలక్ట్రిక్ ఫీల్డ్ మారిపోద్ది. సో ఒక తేనెతీగ ఒక పువ్వు మీద వాలిన తర్వాత దానికి ఐడెంటిఫై చేయగలుగుద్ది ఆల్రెడీ వేరే తేనెతీగ ఆ పువ్వు మీద వాలిందో లేదో అని. అలాగే ఆ తేనెతీగలో గుంపులుగా వెళ్తున్నప్పుడు వీటన్నిటికీ ఉన్న ఎలక్ట్రికల్ ఛార్జ్ వల్ల ఆ గుంపు చుట్టూ ఇంకా పెద్ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫామ్ అయ్యి, సైంటిస్టులు అబ్జర్వ్ చేసినప్పుడు అది 100 వోల్ట్స్ నుంచి 1000 వోల్ట్స్ వరకు వెళ్లడం అబ్జర్వ్ చేశారంట. ఇది ఒక థండర్ స్ట్రోమ్ కి ఈక్వల్ ఎలక్ట్రిసిటీ అంట. కానీ ఓన్లీ ఇవి మాత్రమే థండర్ స్ట్రోమ్స్ ని చేసేస్తాయా అంటే దానికి ఆన్సర్ ఇప్పుడే లేదు. దీనివల్ల మన చుట్టూ ఉన్న వెదర్ లో మాత్రం చేంజెస్ రాగలవని చెప్పారు. ఇన్ కేస్ మీరు గనక ఇప్పుడు స్క్రీన్ మీద ప్లే అయ్యే వీడియోని చూసే ఉండొచ్చు, దీనికి నేను చిన్నప్పుడు, అది చిన్నప్పటి నుంచి కాదులేండి, ఒక 4-5 ఏళ్ళ నుంచి ఈ వీడియో నుంచి వైరల్ అయ్యింది. మీరు 80% పీపుల్ దీన్ని చూసి ఉండొచ్చు. ఇందులో ఏంటి, పసిఫిక్ ఓషన్ అండ్ అట్లాంటిక్ ఓషన్ కలవ్వు, అవి సపరేట్ గానే ఉంటాయని. నీళ్లు మధ్యలో, సముద్రం మధ్యలో నీళ్లు అలా రంగు రెండు రంగుల్లో ఉంటాయి, అవి చూసే ఉంటారు కదా. అంటే ఇప్పుడు నీళ్ళలో చూసిన ఒక కలరేమో పసిఫిక్, ఇంకో కలరేమో అట్లాంటిక్ ఓషన్ అని మీరు అనుకున్నారనుకోండి, మీరు ఫాలకొర ఫఫ్ లో కాలేసినట్టే. ఎందుకంటే అదొక ఫేక్ వీడియో. ఇందులో పాయింట్ నెంబర్ 1 వచ్చేసి, మన ఓషన్స్ కి చాలా రకాల పేర్లు ఉంటాయి, హిందూ ఓషన్ అని, పసిఫిక్ ఓషన్, అట్లాంటిక్ ఓషన్ అని. ఈ ఓషన్స్ కి పేర్లు ఎందుకు పెట్టారు, వాటి టెక్టానిక్ ప్లేట్స్ వల్ల గానీ ఆర్ దగ్గరలో ఉన్న కంట్రీస్ మీద గానీ బేస్ చేసుకుని మాత్రమే ఓషన్స్ కి గానీ సీస్ కి గానీ నేమ్ పెట్టారు. ఆర్ లేకపోతే ఓషనోగ్రాఫర్స్ ఇచ్చిన నేమ్స్. ఆ నేమ్స్ కూడా ఎందుకంటే, జియోగ్రాఫర్స్ అండ్ క్యాటరోగ్రాఫర్స్ కి కన్వీనియంట్ గా ఉండడానికి. ట్రావెలింగ్ కి మాత్రమే డిఫరెంట్ నేమ్స్ పెట్టారు, కానీ ఈ ఓషన్స్ ఏమో ఇది కలిసే చోటుని లైన్స్ గీసేమి ఉండవు. అంటే ఇక్కడ విజయవాడ దాటంగానే గుంటూరు అని ఇలా గీతలు గీసి ఓషన్స్ లో ఏమి ఉండవు. పాయింట్ నెంబర్ 2, యాక్చువల్ గా పసిఫిక్ అండ్ అట్లాంటిక్ ఓషన్ కలిసే ప్లేస్ వేరేది ఉంది. ఈ రెండు ఓషన్స్ సౌత్ అమెరికా టిప్ లో ఉన్న కేప్ హోర్న్ అనే ప్లేస్ దగ్గర కలుస్తాయి. మీరు అనుకోవచ్చు, అదేంటి ఫిజికల్ లైన్స్ ఏమీ లేవన్నారు, మళ్ళీ రెండు కలిసే ప్లేస్ ఉందంటున్నారు ఏంటి అని. టోపోగ్రాఫర్స్ చెప్తున్న దాని ప్రకారం ఫిజికల్ గా లైన్ ఏమి ఉండదు, కానీ ఈ రెండు ఓషన్స్ కి సాలినిటీలో, ఆల్కలినిటీలో చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. పాయింట్ నెంబర్ 3, ఈ పర్టికులర్ వీడియోలో ఉన్నది మరి ఈ రెండు ఎందుకు అలా కలర్ మారాయని ఇంకా మీకు డౌట్ పోయి ఉండకపోవచ్చు. అకార్డింగ్ టు ఏ నాసా ఓషనోగ్రాఫర్, ఒక ఐస్ గ్లేషియర్ మెల్ట్ అయ్యి సాల్ట్ వాటర్ గానీ నార్మల్ వాటర్ లో గానీ మీట్ అయిన ప్లేస్ అంట. అండ్ ఆ ఉన్న ప్లేస్ కూడా కెనడాకు దగ్గరలో ఉందని చెప్తున్నారు. యుఎస్ఏ టుడేలో వచ్చిన ఆర్టికల్ ప్రకారం ఈ వీడియో ఫస్ట్ టైం 2015 జూలై 4 యూట్యూబ్ లో వెన్ ద రివర్ మీట్స్ ద ఓషన్ అనే పోస్ట్ తో ట్యాగ్ చేశారు. తర్వాత దీన్ని వేరే వేరే పేర్లతో మార్చేసి రెండు సముద్రాలు కలిసే చోటు అని చెప్పి ఫేక్ వీడియో తయారు చేసి వదిలేరు. సో ఇది ఒక ఫేక్ వీడియో. చాట్ జీపీటీ, ఈ మధ్య ఈ పేరు తెగనిపిస్తుంది. టెక్ ఛానల్స్ నుంచి ఫేస్బుక్, ఇన్స్టా, ఎక్కడ చూసి ట్విట్టర్, ఎక్కడ చూసినా సరే ఈ చాట్ జీపీటీ మీమ్స్ ఉన్నాయి. ఈ చాట్ జీపీటీ అనేది ఒక ఏఐ బాట్ అనమాట. అంటే మనం ఏది అడిగినా దానికి ఆన్సర్ ఇస్తుంది. నేను ఇప్పుడు చాట్ జీపీటీ అంటే ఏంటో చెప్పట్లేదు, దాని మీద ఎందుకు చెప్పట్లేదు ఈ ఫ్యాక్ట్ లాస్ట్ లో చెప్తాను. అయితే ఇప్పుడు ఈ చాట్ జీపీటీని కొంతమంది చెడుకు వాడుతున్నారు. చెక్ పాయింట్ రీసెర్చ్ వాళ్ళకి చాలా అండర్గ్రౌండ్ కమ్యూనికేషన్స్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం
హ్యాకర్స్ అంట మాలీషియస్ అప్లికేషన్స్ ని తయారు చేయడానికి చాట్ జీపీటీని వాడుతున్నారంట. అండ్ ఈ రీసెర్చ్ గ్రూప్ వాళ్ళు కొన్ని అండర్ గ్రౌండ్ హ్యాకింగ్ ఫోరం వాళ్ళు వాడే వెబ్సైట్స్ లో వెళ్లి చూస్తే అక్కడ చాట్ జీపీటీ బెనిఫిట్స్ ఆఫ్ మాల్వేర్ అనే ట్యాగ్ టాప్ లో ఉందంట. ఇండియా టుడేలో వచ్చిన ఆర్టికల్ ప్రకారం అందులో కొంతమంది అయితే వాళ్ళు ఈ చాట్ జీపీటీని వాడి ఎలా మాల్వేర్ ని క్రియేట్ చేశారని కూడా మెన్షన్ చేశారంట. ఇలాగే కంటిన్యూ అయితే చాలా మంది స్కామర్స్ కొత్తగా పుట్టుకొచ్చే ఛాన్స్ కూడా ఉంది అంటున్నారు. అయితే రీసెంట్ గానే వచ్చింది కాబట్టి లాంగ్ రన్ లో ఇది హ్యాకర్స్ కి యూజ్ అయ్యిద్దా లేదా అని పిల్లలు కూడా కాపీ కొడుతున్నారని ఉంది. అది చిన్నదే, బట్ ఈ మాల్వేర్ అనేది కొంచెం పెద్ద ఇష్యూ. సో ఫ్యూచర్లో ఎలా ఉంటుందో అనేది ఈ ఒక్క ఫ్యాక్ట్లో చెప్పడం కష్టం, ఫ్యాక్ట్స్లో చెప్పడం కష్టం, ఫుల్ లెంత్ వీడియోలో చెయ్యొచ్చు. సో మీకు చాట్ జీపీటీ మీద ఫుల్ లెంత్ వీడియో కావాలనుకుంటే కింద చాట్ జీపీటీ అని కామెంట్ చేయండి. దీని మీద నేను కొన్ని రకరకాల టెస్ట్ చేస్తున్న వీడియోస్ క్రియేట్ చేయొచ్చు అని. బట్ వీడియో క్రియేట్ చేయడం అంటే ఈ ఫీచర్ అనేది దానికి లేదు. అంటే నేను అలా వీడియో క్రియేట్ చేసినప్పుడు మా ఎడిటర్ వచ్చి నన్ను తీసేద్దామనే ఇందులో వీడియోస్ వస్తుంది అన్నాడు. సో ఇంకా కొన్ని కొన్ని రకాల టెస్ట్ చేస్తున్నాం. దీని మీద ఒక ఫుల్ లెంత్ వీడియో మేబీ ఈ మంత్ ఎండ్ కానీ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో కానీ వస్తుంది. ఈ ఫ్యాక్ట్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మన లైఫ్ చాలా చిన్నది, 60 నుంచి 100 ఏళ్ళు బ్రతుకుతూ ఉంటాం. అంటే 60 నుంచి 100 ఏళ్ళ సమయం అంటే ఎక్కువే, కానీ ఇది కూడా చిన్నది అనుకుంటున్నాం అంటే మన లైఫ్లో ఏ పనులకి ఎంత టైం స్పెండ్ చేస్తున్నామో తెలుసా మీకు? ఇదే డౌట్ ఒకళ్ళకి వచ్చింది స్లీప్ మ్యాట్రసెస్ క్లబ్ వాళ్ళకి. అప్పుడు వాళ్ళు స్టడీ ప్రకారం మనం ఒక పనికి మన లైఫ్లో ఎంత టైం స్పెండ్ చేస్తామని చూశారు ఫస్ట్ది. అండ్ మనం చాలా ఎక్కువ టైం స్పెండ్ చేసే పని పడుకోవడం. యావరేజ్గా ఒక మనిషి 79 సంవత్సరాలు బ్రతికాడు అనుకోండి, ఆ మనిషి తన లైఫ్లో 33 సంవత్సరాలు పడుకోవడానికే కేటాయిస్తాడంట యావరేజ్గా. అంటే పడుకోవడం అంటే నిద్రపోవడం కాదు, నిద్రపోవడానికి 26 సంవత్సరాలే. పడుకొని ఆలోచిస్తూ ఉంటారు కదా, అంటే నిద్ర పట్టిస్తా లేదా అని, అలాగే ఇన్సోమేనియా ఉన్నవాళ్ళు ఇలా ఆలోచించేదానికి ఒక 7 సంవత్సరాలు. 26 + 7 = 33 సంవత్సరాలు. నెక్స్ట్ మనం ఎక్కువ టైం స్పెండ్ చేసేది వర్క్, అది జాబ్ అయినా బిజినెస్ అయినా ఆల్మోస్ట్ ఒక 13 సంవత్సరాలు వర్క్ చేస్తూనే ఉంటాం అంట. కొంతమంది అయితే కొంచెం ఎక్స్ట్రా ఓవర్ టైం చేస్తే అది ఇంకో 441 డేస్ అంట. నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం మన ఇంట్లో టీవీ కానీ ఫోన్స్లో సిరీస్ కానీ చూడడానికి 8.3 ఇయర్స్ అంట. అండ్ సోషల్ మీడియాలో అయితే ఇంకో 3 ఇయర్స్ ఎక్స్ట్రా, ఈ రెండు కలిపితే 11.3 ఇయర్స్ స్క్రీన్ టైం. అండ్ ఇవన్నీ చేస్తున్నప్పుడు మనకి ఆకలి కూడా వేస్తుందిగా, మరి ఫుడ్ తినే టైం కూడా కౌంట్ చేయాలిగా. దానికి 4.5 ఇయర్స్ స్పెండ్ చేస్తూ ఉంటా తినడానికి. అండ్ హాలిడేస్కి బయటకు వెళ్ళడం లాంటి వాటికి ఒక 3 ఇయర్స్. ఒకవేళ ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళు ఇంకో 1.3 ఇయర్స్. ఇది కాకుండా అందరిలో రొమాంటిక్ సైడ్ ఒకటి ఉంటుందిగా, ఆ టైంలో డిన్నర్లు డేట్లు అవన్నీ కలుపుకుంటే ఒక 395 డేస్ వాడేస్తూ ఉంటాయి మన లైఫ్లో. మన ఫ్రెండ్స్తో ఓన్లీ 368 డేస్ మాత్రమే టైం స్పెండ్ చేస్తూ ఉంటాం. అలాగే అవుట్సైడ్ లైబ్రరీ వాళ్ళు రిలీజ్ చేసిన స్టాట్స్ ప్రకారం ఓన్లీ పర్ ఇయర్ 919 అవర్సే ఎడ్యుకేషన్ తీసుకోవడానికి మనం వాడతామంట. సో 919/24 × 10 అంటే ఒక 382 డేసే కదా, 382 డేస్ మనం స్కూల్లో స్పెండ్ చేస్తున్నట్టు ఆ లెక్క. సో ఇవన్నీ యావరేజ్ లైఫ్ స్పాన్ 79 ఇయర్స్ లోంచి తీసేస్తే మిగిలింది 8.2 ఇయర్స్ అనమాట. సో ఈ టైంలోనే మీకు నచ్చింది చేసుకోండి. ఇది కార్తీక దీపం సీరియల్ ఫ్యాక్ట్. కాకపోతే ఈ ఫ్యాక్ట్ ని మనం జనరలైజ్ చేసి చెప్పట్లేదు, అంటే ఈ ఫ్యాక్ట్ అందరికీ ఒకే రకంగా తీసుకోవడం కష్టం, ఇది కొంతమందికి మాత్రమే వర్తిస్తుంది. అలాంటి వాళ్ళలో సీరియల్ అంటే అస్సలు ఇష్టం లేని అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో సీరియల్ అంటే ఇష్టపడే వాళ్ళు నన్ను క్షమించాలని మనవి చేసుకుంటూ కార్తీక దీపం సీరియల్ జనవరి 23 అయిపోతుంది. వంటలక్క ఇంక కనబడదు. ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళిన డాక్టర్ బాబు కూడా కనబడ్డు. నేను జస్ట్ హ్యాపీ ఫీల్ అవుతున్నా, బయట మా స్క్రిప్ట్ ఎడిటర్స్ వీడియో ఎడిటర్స్ అయితే పార్టీ చేసుకుంటున్నారు. అయినా బాధ ఎందుకు? ఇక ఫ్యాక్ట్ లోకి వస్తే వై కార్తీక దీపం సీరియల్ గాట్ దట్ మచ్ ఆఫ్ సక్సెస్. 7 సంవత్సరాలు ముందు వచ్చిన తర్వాత తెలుగు టెలివిజన్ చరిత్రలో కనిపించని జరిగిన రీతిలో సక్సెస్ అని ఎవరు చెప్పారు? అంటే ఆయన అనుకున్నాడని నేను ఏమీ చెప్పను, ఎందుకంటే నేను కూడా చెప్పాను. ఎప్పుడో తెలుసా బిగ్ బాస్ 6 ఎందుకు ఫ్లాప్ అయ్యింది అనే ఒక ఫ్యాక్ట్ లో చెప్పా, బిగ్ బాస్ 6 టీఆర్పీ కంటే కార్తీక దీపం సీరియల్ టీఆర్పీ ఎక్కువ వచ్చింది వీక్డేస్ లో అని. జై వంటలక్క. అయితే అది అంత సక్సెస్ అవడానికి మెయిన్ రీజన్స్ ఏంటి? అందులో ఫస్ట్ రీజన్ వచ్చేసి ప్రైమ్ టైం. ఈ కార్తీక దీపం సీరియల్ టైం వచ్చేసి 7:30 to 8 అంట. అండ్ సీరియల్స్ యొక్క ప్రైమ్ టైం వచ్చేసి ఆల్ టెలివిజన్స్ లో, ఓవరాల్ ఇండియా వైడ్ టెలివిజన్ షోస్ లో ప్రైమ్ టైం వచ్చేసి 7 to 11 టైం అనేది ప్రైమ్ టైం. కాకపోతే లాక్డౌన్ లో ఇదిగైతే కొంచెం మారింది. అంటే లాక్డౌన్ లో ఆఫ్టర్నూన్ కూడా ప్రైమ్ టైం ఉండేది, అంటే ఖాళీగా ఉండేవాళ్ళం కదా. ఇప్పుడు మీరు చూస్తుంది దానికి సంబంధించిన ఆర్టికలే కానీ, బట్ మన తెలుగు ఆడియన్స్ ప్రైమ్ టైం వచ్చేస్తే 7:30 to 10 అంటే కొంచెం మంచిగా ఉండదు ప్రైమ్ టైం, అంటే సీరియల్స్ ఎక్కువ మంది చూసే అవకాశం ఉంటుంది. అయితే ఈ ప్రైమ్ టైం వల్లే ఈ సీరియల్ ఎక్కువ హిట్ అయిందని చెప్పను, కానీ ఇది ఒక రీజన్ అంతే. అండ్ సెకండ్ రీజన్ వచ్చేసి మౌత్ టాక్ అండ్ పబ్లిసిటీ.
నార్మల్గా కార్తీక దీపం సీరియల్ ఫస్ట్ ఇంత హిట్ అవ్వడానికంటే ముందు ట్రోల్ అయింది. అండ్ ఈ ట్రోలింగ్ లో కూడా మేమర్స్దే మెజారిటీ ఆఫ్ క్రెడిట్ అని నేను మనవి చేసుకుంటున్నాను. మేమర్స్ డే ఎందుకు అంటున్నాను, నేనే ఎగ్జాంపుల్ చెప్తాను, లైవ్ ఎగ్జాంపుల్ నేనే. ఎందుకు, నేను ఇప్పటి వరకు కార్తీక దీపంలో ఒక ఎపిసోడ్ కూడా చూడలేదు, చూడను కూడా. అయితే విషయం ఏంటంటే నాకు అందులో దీపక్క అంటే వంటలక్క అని తెలుసు, డాక్టర్ బాబు హాస్పిటల్కి వెళ్ళడు అని తెలుసు, అండ్ విలన్ పేరు మౌనిత అంట ఆమె కూడా తెలుసు. ఈవెన్ నాకు వంటలక్క డాక్టర్ బాబు ఫేసెస్ ఎలా అయినా ఉంటాయని తెలుసు, కానీ మౌనిత విలన్ పేరు తెలుసు కానీ అవి ఎలా ఉంటుందో కూడా తెలియదు. బట్ అన్ని పేర్లు నాకు ఎలా తెలిసాయంటే రీజన్ ఎవరు, మేమర్సే. అండ్ మన వంటలక్క మేకప్ అనమాట, బొగ్గు రాసుకుందని ఈజీగా కనిపెట్టు, అంత న్యాచురల్గా కనిపెట్టేలాగా చేశారనమాట. ఇక థర్డ్ వన్ లీడ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ వాళ్ళైతే బాగా సెటిల్డ్గా చేశారు. అంటే సీరియల్ అనేది డింగ్ 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 అని ఒక మరీ 10 షాట్లు కాకుండా 4 షాట్లు కొంచెం తక్కువ చేశారనమాట ఒక సీన్కి. అండ్ ఇది కూడా చెప్పింది మా స్క్రిప్ట్ రైటర్స్ ఎడిటర్స్ అందరినీ, ఆ సీరియల్ చూసే వాళ్ళందరినీ కొంతమందిని కనుక్కోమని చెప్తే వాళ్ళు చెప్పారు కొంచెం సెటిల్డ్గా ఉంటుంది పర్ఫార్మెన్స్. అండ్ అంటే ఇప్పుడు క్యారెక్టర్ కూడా దీపక క్యారెక్టర్ కూడా నల్లగా కొంచెం ఉంటారు, అండ్ డాక్టర్ బాబు చాలా హ్యాండ్సమ్గా ఉంటారు. వీళ్ళ లవ్ స్టోరీ ఎలా సక్సెస్ అయిందా అని తెలుసుకోవడానికి చూస్తున్నాం, అంటే అదొక ట్రిగ్గర్ పాయింట్ అది చూడడానికి అని చెప్పారు. అంటే కనుక్కున్న వాళ్ళలో మెలో డ్రామా కూడా ఎక్కువ ఉండదు అన్నారు, బట్ దానికి నేను ఒప్పుకోను, ఎందుకంటే అంత మెలో డ్రామా లేకపోతే 1568 ఎపిసోడ్స్ ఎలా తీసారమ్మా. ఇప్పుడు ఆ సీరియల్ ప్లేస్లో ఏదో కొత్త సీరియల్ వస్తుందంట బ్రహ్మమూడి అంట, పాపం దానికి ప్రమోషన్ పోస్టర్లో షారూఖ్ ఖాన్ ఫోటో వేశారు, మరి ప్రమోట్ చేస్తున్నాడో లేదో తెలియదు. కానీ వాట్ ఎవర్ ఇట్ మేబీ, చక్రవాకం 1200+ ఎపిసోడ్స్, మొగల్ రేకులు 1300+ ఎపిసోడ్స్, కార్తీక దీపం 1500+ ఎపిసోడ్స్, తెలుగు మహిళల గుండెల్లో ఈ 3 సీరియళ్ళు ఎప్పుడు చిరస్థాయిగా నిలిచిపోతాయి. మీకు తెలిసిన అలాంటి సీరియల్స్ ఇంకా నేను ఏమైనా మిస్ చేసినా ఉంటే కింద కామెంట్ చేయండి, ఇంకా ఫ్యాక్ట్ అవ్వలేదు. కార్తీక దీపం 1500+ ఎపిసోడ్స్, ఇవి తెలుగు మహిళల గుండెల్లో ఎప్పుడు నిలిచిపోతాయి బాగా సీరియల్. Why are you degrading TV serials? You know how many people is keeping engrossed in the evenings? అది కూడా నేను కూడా చెప్దాం అనుకుంటున్నాను బ్రదర్. అదేంటంటే నేను చెప్పింది కాదు, నేను ఇన్స్టాగ్రామ్లోనే మేము చూసా, ఎవరో బీజేపీ లీడర్ అనుకుంటా ఇన్స్టా రీల్ ఉంది, బట్ ఆ వీడియో మొత్తం ప్లే చేయలేను కాపీరైట్ ఇష్యూ వల్ల. బట్ ఆయన ఏం చెప్పాడో నేను కొన్ని పాయింట్స్ రాసుకున్నా, అవి అయితే మీకు చదివి వినిపిస్తా. కన్న కూతుర్ని ఎలా నాశనం చేయాలో తెలుసుకోవాలనుకుంటే కుంకుమ పువ్వు సీరియల్ చూడండి, భర్త నుండి భార్యను ఎలా విడదీయాలో తెలుసుకోవాలనుకుంటే కార్తీక దీపం సీరియల్ చూడండి, తండ్రి నుంచి కూతుర్ని ఎలా విడదీయాలో తెలుసుకోవాలంటే కోయిలమ్మ చూడండి, పని మనిషి హీరోయిన్ అయితే ఆ ఇల్లు ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటే కథలో రాజకుమార్ చూడండి, ఇంటి పడుచుని ఎలా కష్టాలు పెట్టాలో తెలుసుకోవాలనుకుంటే భార్య చూడండి, కోడలు పెత్తనం చూడాలంటే 1 కోడలు చూడండి, టోటల్గా సర్వనాశనం అవ్వాలనుకుంటే టీవీ సీరియల్స్ చూడండి అని చెప్పారు. సో వై వీఆర్ డిగ్రేడింగ్ సీరియల్స్ అంటే ఇందులో గుడ్ చాలా తక్కువ ఉంది, బ్యాడ్ చాలా ఎక్కువ ఉంది, దట్స్ వై వీఆర్ డిగ్రేడింగ్ సీరియల్స్. అండ్ ఈ సీరియల్స్ మన మీద ఎలా ఇంపాక్ట్ చేస్తున్నాయో అంటే, ఇది ఇప్పుడు ఒక సీరియల్ గురించి చెప్పాక, ఓవరాల్గా సీరియల్స్ మన మీద ఎలా ఇంపాక్ట్ చేస్తున్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? గైస్ 30,000 రూపీస్ గివ్ అవే ఉంది, అండ్ ఫ్రీగా స్టాక్ మార్కెట్ కోర్స్ కూడా నేర్పిస్తున్నాను. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతున్న వీడియో ఓపెన్ చేసి చూడండి. అండ్ ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మొత్తం చూసాం, లవ్ యూ సో మచ్, వీఆర్ ఫ్యామిలీ.